గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. నిన్న మనం మెండల్ ఎక్స్పెరిమెంట్ చెప్పుకున్నాం కదా, దీన్ని ఒక చిన్న యాక్టివిటీ ద్వారా ఈరోజు డెమాన్స్ట్రేషన్ చేద్దాము. నిన్న చెప్పుకున్న మెండల్ ప్రయోగాన్ని ఈ టేబుల్ బోర్డు మీద ఉంది, ఒకసారి చూడండి. ఇది ఏ జనరేషన్? ఇది ఎఫ్ టూ జనరేషన్. ఫీనోటైప్ ఎంత వచ్చింది? జీనోటైప్ ఎంత వచ్చింది? ఇది ఎలా వస్తుంది? దీని వెనక ఉన్న లా ఆఫ్ ప్రాబిలిటీ ఏంటో ఒకసారి మనం చిన్న యాక్టివిటీ ద్వారా చేద్దాం. ఆర్ యూ ఓకే? ఓకే. మన నలుగురు అబ్బాయిలు రండిరా, లైన్లో నిలబడండి. కమ్ టు ఫోర్ బాయ్స్. ఒకటి, రెండు, మూడు, నాలుగురు. ఓకేనమ్మా, బోర్డు దగ్గరికి వెళ్ళండి. ఓకేరా, మీ నలుగురికిరా నాలుగు రకాల చాక్లెట్లు వస్తాయిరా, అవి ఏ టైప్ ఏంటనేది అడిగినప్పుడు చూపిద్దరు కానీ. అమ్మాయి గర్ల్స్, మీ దగ్గర ఏ చాక్లెట్స్ ఉన్నాయో ఒకసారి నాకు చూపించనమ్మా. ఎన్నో ఉన్నాయి, ఏం చాక్లెట్స్, ఎన్నో ఉన్నాయి చెప్పు. రెండు సార్, కలర్ చెప్పురా. రెండేమో బ్రౌనా? బ్రౌన్ సార్. రెండు బ్రౌన్, రెండు గ్రీన్ ఉన్నాయి నీ దగ్గర? రెండు బ్రౌన్ ఉండి రెండు గ్రీన్ ఉండి, ఈక్వల్గా ఉన్నాయి. ఓకేనా? సరే, ఒక్కొక్క చాక్లెట్ వరుస ఇచ్చేసుకుంటూ వెళ్ళనమ్మా, చేతికి ఏదో వస్తే అది ఇచ్చేసేయండి. ఇద్దరు ఇచ్చేసారా, జత వచ్చినాయా? ఓకే, మీ దగ్గర ఏ చాక్లెట్స్ ఉన్నాయో చూపించు. ఫస్ట్ నువ్వు చూపించరా. ఏంటి రవి? రెండు గ్రీన్ వచ్చింది, ఒక బ్లాక్, ఒక గ్రీన్ వచ్చాయి. రెండు బ్లాక్లు వచ్చాయి, బ్లాక్ గ్రీన్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు బ్లాక్ చాక్లెట్ని డామినేట్ అనుకుందాం. ఓకేనా? దాన్ని క్యాపిటల్ టీ అనుకుంటే రెండు బ్లాక్లు ఎవరికి వచ్చినాయి? ఇది టీటీ. హోమోజైగస్ ఏమవుతుంది? హోమోజైగస్ రెండు బ్లాక్ కదా. క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ అది ఏమొస్తుంది? హోమోజైగస్ టాల్. ఓకేరా, రెండు గ్రీన్ ఎవరికి వచ్చారా? దీన్ని ఎలా ఎమ్మెన్షన్ చేసుకోవచ్చు? హోమోజైగస్ డ్వార్ఫ్. ఓకేనా? స్మాల్ టీ, స్మాల్ టీ. వాట్ అబౌట్ యూ? హెట్రోజైగస్టాల్. ఇవన్నీ వచ్చినాయి, ఇవి రెండు వచ్చేసినాయి. కాబట్టి ఆ రేషియో 1:2:1 వస్తాయి. మరి మీలో ఎవరు టాల్ అనుకుంటున్నారు? కాంబినేషన్ చూడండి, ఎంతమంది చేతిలో అతను టాల్ అనుకునేవాళ్ళు? ఒకటి, రెండు, మూడు. మూడు టాలు, ఒకటి డ్వార్ఫ్. అరే, నిన్న కూడా డ్వార్ఫ్ వచ్చిందా? ద రేషియో ఈజ్ 3:1. ఇది మెండల్ యొక్క లా ఆఫ్ ప్రాబిలిటీ ప్రకారం చేయటానికి చిన్న యాక్టివిటీ. ఓకేనా? బాయ్.